ఎమ్మెల్యే గారిని వారిని సభ వైసీపీలు మన వరమణ గారు మా ఎంపీడీసీ గారు మన ముఖ్యంగా మన ఆడపడుచులకు అండగా ఉండి దండగా ఉండి మన కలెక్టర్ అన్న గారు కూడా ఆడపడుచులకు ఎంత అండగా ఉంటున్నారండి. కాబట్టి ఎవరూ చేయలేని పనులు కూడా చేస్తున్నారండి. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్య వర్యులు మన యల్మల రామకృష్ణ గారు పోయినా సరే పురుషోత్తపట్నం అనేటువంటి ఒక వరాన్ని మన ఎమ్మెల్యే గారు దాని మీద స్టడీ చేసి దాన్ని సాధించి దానిని ముఖ్యమంత్రి గారి యొక్క ఎదుట పెట్టి దాన్ని సాధించి దానికి అత్యంత కృషి చేసినటువంటి మనకు గొప్ప ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం పలకరిస్తూ మీ అందరికీ నేను అభివాదనం చేస్తున్నాను. మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి వర్గంలో లూపోర్ దగ్గర సీసీ రోడ్స్ కానీ ఎన్ఆర్ఈజీఎస్ కింద శాంక్షన్ అయినటువంటి సీసీ రోడ్స్ అది కూడా ఇక్కడ పంట ఈసారి ఖరీఫ్ పంట చాలా మంచిగా వచ్చింది. రబీ పంట కూడా వేస్తున్నారు చాలా మంచిగా వస్తుంది. జిల్లా స్థాయిలో 13 లక్షల మెట్రిక్ టన్ మాకు రికార్డ్ ప్యాడీ ఉత్పత్తి ఈసారి వచ్చింది. అది అంతా రైతులు పడినటువంటి కృషుల వల్ల వచ్చింది. అందుకనే జిల్లా రైతులకు పేరు పైన నమస్కారం. చాలా మంచిగా రైతులు సేకరించారు. చాలా రికార్డ్ ఉత్పాదన మాకు వచ్చింది ఇచ్చడం జరిగింది. ఇప్పుడు కూడా ఎప్పుడు ఇవ్వలేనటువంటి లోను ఒక 7,750 కోట్ల వరకు జిల్లాలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి మనము లోన్స్ ఇప్పిస్తున్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. ఈ లోన్ డ్వాక్రా మహిళలకి లోన్స్ కానీ చంద్రన్న బీమా కింద ఇమ్మీడియట్ గా ఇవి అన్ని ఆర్థిక శాఖ నుంచి పాస్ అయి వస్తాయి. అందుకనే ఈ అన్ని ఎంత అయినా సంక్షేమ జరగాలి. మిత్రులు వాళ్ళు చెప్పారు అందరికీ ఇంటి దగ్గర మనం జింక్ బోరాన్ ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఇది ఎంత జరగాలంటే ఆర్థికంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు వెళ్తూ ప్రజలకి ఇది అందుబాటులో తీసుకురావడానికి బాధ్యత ఆర్థిక శాఖ వారి మీద ఆర్థిక శాఖ మీద ఉంటున్న వాళ్ళు మంత్రి ఉన్నటువంటి మా ప్రీతం నాయకుడు రామకృష్ణ నిమ్మల రామకృష్ణ గారికి ఒకసారి మీరు కడతాల ద్వారా ఎందుకంటే విభజనం జరిగినటువంటి సంక్షేమ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. ఎక్కడ లేనటువంటి రైతుల సేవలో ఉన్నటువంటి సంక్షేమ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. ఇవి మీరు పక్క రాష్ట్రం చూసుకోండి, ఒరిస్సా చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, కర్ణాటక చూసుకోండి. మనం ఏంటంటే మనము ఏ రంగం ఏ వర్గంని వదలలేదన్నమాట. గవర్నమెంట్ ఏ రంగమైనా సరే ఏ వర్గమైనా సరే మన పిల్లలైనా సరే ఇప్పుడు కూడా ఇది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఈ జన్మభూమి ఆరో విడతలో. మళ్ళీ మీ దగ్గర నుంచి పెటిషన్ చేసుకుని మిగిలినటువంటి ఏమైనా ఉంటే పెన్షన్ కానీ రేషన్ కానీ ఏమైనా ఎనీథింగ్ అది పొలాలంటే వెళ్దాం. ఇంట్లో భార్య పిల్లలు నాన్న ఎప్పుడు వెళ్ళాడు ఇంకా రాలేదు కర్ర పట్టుకెళ్ళలేదు పవన్ కలుస్తా మరి బ్యాటరీ లైట్ పట్టుకెళ్ళలేదు ఎలా వెళ్ళాడు అని చెప్పి ఆతృత్వం ఎండపల్లి గ్రామంలో ఉండేవారు. అవునా కదా? తిరిగివ్వలేదా? చెప్పండి వినపట్టలేదా? తిరిగివ్వలేదా? కానీ 10 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటి గురించి పోరాడా. మన రైతులు బాగోవాలి, మన గ్రామం బాగోవాలి, మన మండలం బాగోవాలి, మన నియోజకవర్గం బాగోవాలి. నేను కూడా ఇక్కడ పుట్టిన బిడ్డగా మరి ప్రయత్నాలు చేశాం. మన ప్రభుత్వం వచ్చింది, మన నీటి పోరాటాల్లో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చారు. మన ప్రభుత్వం వచ్చాక కూడా పురుషోత్తపట్నం ఎత్తిపోతలో మరి ఆ రోజు ఇంకా నాకు బాగా జ్ఞాపకం. బ్రాంచ్ కెనాల మీద మీరు ఎక్కువ చేస్తున్నారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల మీద అసలు చూడట్లేదు. ఇది రాంగ్ సైడ్ వెళ్తుంది. రూపాయలతో పురుషోత్తపట్నం ఈ సంవత్సరం వర్షాలు లేవు, పంటలు పండవు, పేటలో ఉన్న పేదవాళ్ళకి పనులు ఉండవు. మరి ఈరోజు 2 పంటలు పుష్కలంగా పండుతున్నాయంటే అది పురుషోత్తపట్నం వల్ల అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొదటి పంట ఎన్ని బస్తాలైంది ఎండపల్లి? 45. ఇది వరకు ఎంత అయ్యేది మొదటి పంట? 25 అయ్యేది. ఈవేళ మనకి 40 బస్తాలు పండింది. 15 బస్తాలు అధికంగా అంటే దగ్గర దగ్గర 18,000 రూపాయలు అధికంగా రైతన్నకి లాభం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పీబీసీ ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ కలిపి దగ్గర దగ్గర 33,000 ఎకరాలు మొత్తం మీద 70,000 ఎకరాలకి సాగునీరు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పురుషోత్తపట్నం ద్వారా మరి ఏలేర్ ప్రాజెక్టులో ఏదైతే 7-8 టీఎంసీలు నిండుతుందో 10 ఏళ్ళ నుంచి అందులో 5 టీఎంసీ విశాఖపట్నానికి వెళ్ళాలి. 1.5 టీఎం త్వరలోనే వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిమెంట్ రాళ్ళు పట్టాయలేదా? పట్టాయని వాళ్ళు చేతులు వేస్తున్న ఆడపడుచులు చేతులు గట్టి చేద్దా. అలాగే రాబోయే రోజుల్లో మొత్తం ఎండపల్లి గ్రామం అంతా కూడా అన్ని డ్రైనేజీలు కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.
ఇవాళ ఇక్కడ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టాం. చాలా గ్రామాలు ఉన్నాయి, ఎండపిల్లికి ఎందుకు ఇచ్చాం మీరు ఆలోచించాలి. ఇందులో పెళ్లిళ్లు చేసుకోవాలంటే పేదవాళ్ళు ఇటువంటి హాల్లో పెళ్లి చేసుకోవాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలి పిఠాపురాన్ని. ఇవాళ చక్కగా పేదవాడు మన గ్రామంలోనే మంచి కమ్యూనిటీ హాల్లో పెళ్లిళ్లు చేసుకునే విధంగా, ఫంక్షన్ చేసుకునే విధంగా 3 కోట్ల రూపాయలతో ఇవాళ మల్టీపర్పస్ హాల్ ఎండపిల్లి గ్రామంలో కట్టామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే రైతు రుణమాఫీ చేశాం. మరి రైతులందరూ ఈ నియోజకవర్గంలో ఎవరికి కూడా ఎండపిల్లి రైతులు కనపడలేదు. నియోజకవర్గం రైతులు తింటున్నారా, పస్తుంటున్నారా? రైతుల ఆక్రమణను చూసి ఇవాళ సాగునీరు ఇచ్చారు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా సిమెంట్ రోడ్లు 10 ఏళ్ళు వాళ్ళు కష్టపడి ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు రోడ్లు వేయాల్సిన పనే వచ్చింది. ఈవేళ 10 సంవత్సరాలు కూడా బురదలో ఆడపడుతులు ఉంటుంటే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు. ఈ ఎండ పెయ్యడానికి 89 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వల్లపురంలో పట్టణంలో 3000 మంది పేదవారికి కూడా మరి ఇల్లులు కట్టడానికి డిపిఆర్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది. ఈ నెలాఖరున మరి అటు 300 ఇటు 250 మొత్తం 550 కోట్ల రూపాయలతో 2 మున్సిపాలిటీల్లో కూడా ఇల్లులు కట్టి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి సంక్షేమం ఎవరైతే చేయగలరో, ఎవరు చేస్తారో వాళ్ళకి మీరందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా అభివృద్ధి కట్టుబడేటువంటి వాళ్ళకు కూడా చోటు ఇవ్వకూడదు. సంక్షేమం ఎందుకు చేపడతాం, పేదవాళ్ళకి చేపడతాం చేస్తున్నాం. దాదాపు 105-110 కార్యక్రమాలు ఎవరికి చేస్తున్నాం అంతా మహిళలందరికీ, కొడవకి, పిల్లలకి. ఏ చిన్న కార్యక్రమం తీసుకోండి, ఈరోజు గర్భిణీ అయిన స్త్రీ దగ్గర నుంచి పిల్లవాడు పుట్టే వరకు, అదేవిధంగా పెరుగుతున్నప్పుడు చదువుకునేటువంటి సహకారం, అదేవిధంగా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే మళ్ళీ వర్గాలు పెట్టిన మన కలెక్టర్ గారు ఏంటంటే అధికారులందరూ కూడా ఇచ్చినటువంటి పాలసీలు ప్రజలకు అందాలనేటువంటి ఆయన ఆతృత, ఆయన బాధ, ఆయన ఆవేదన కూడా. ఎందుచేతంటే 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నప్పుడు, 1,00,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నప్పుడు అవి ప్రజలకండి, వాటి వల్ల లబ్ధి పొందవలసినటువంటి బాధ్యత, పొందించవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. ఆయన యొక్క ఆలోచన తప్ప మరొకటి కాదనేది కూడా మీకు సందర్భంగా మనకు చెప్తున్నటువంటి సందర్భాల్లో ఈ విడిపోయేటువంటి రాష్ట్రానికి న్యాయం చేయాలి, అన్ని విధాలుగా సహకరించాలని చెప్పినప్పుడు వాళ్ళు వన్ సైడెడ్గా బిల్లు పాస్ చేసుకున్నారు పార్లమెంట్లో. చట్టం వచ్చింది, చట్టాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఎవరిదని ఎందుకు కోరుతున్నాం అంటే మీకు సహాయం చేస్తుంది ప్రభుత్వం. మా డబ్బు కాదు, నా డబ్బు కాదు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎవరు అడిగారు పురుషోత్తపట్నం? మీరు ఎవరైనా అడిగారా పురుషోత్తపట్నం? ఇంతేతంటే ఎవరు అడిగారు పోలవరం? పోలవరం ఇస్తా ఉన్నప్పుడు ఇవ్వడం లేదు వాళ్ళు. ఇంతేత ఇమ్మని అడుగుతున్నాం. పురుషోత్తపట్నం ఎవరు అడగలేదు, అదేవిధంగా పట్టిసీమ ఎవరు అడగలేదు. ఇంతేతంటే అక్కడ పట్టిసీమ ఎందుకు చేశామంటే కృష్ణా డెల్టాలో వర్షాలు లేక ఎప్పుడు కూడా ఎండిపోతూ ఉన్నాయి. మనం చూస్తే కృష్ణా జిల్లా అంతా కూడా బ్రహ్మాండమైన జిల్లా అనుకుంటాం, కానీ అక్కడ రైతాంగం ముఖాలు చూస్తే మాత్రం చాలా పేదకంగా ఉంటాయి. ఎందుకుంటుందని వర్షాలు పడవు అక్కడ. వర్షాలు పడినప్పుడు కూడా పండు ఈ సంవత్సరం దాదాపు -21% మన రికార్డ్ అయింది. మైనస్ అంటే నార్మల్ రైన్ కంటే రక్షించగలిగినటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. అది కూడా పట్టిసీమ పథకం చేపట్టు ఎంచేత ఆనాడు మనకి మెట్ట ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు ఉండేది కాదు. ఏ ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు వచ్చాయి మన రాష్ట్రంలో. కాంగ్రెస్ వచ్చింది, అదేవిధంగా కాంగ్రెస్ తర్వాత. ఒక్కసారి మీరు ఒకసారి ఆలోచించండి, నేను ఆ రోజున ముఖ్యమంత్రి, ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే మనకి పుష్కరం లిఫ్ట్ ఇరిగేషన్ 298 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. ఈ రోజు కదా 600 కోట్ల రూపాయలు అయింది. పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది కాబట్టి మన మెట్ల ప్రాంతంలో కూడా దగ్గంపేట కానీ, పత్తిపాటు కానీ, పిఠాపురం కానీ, తొలి కానీ, అదేవిధంగా మనకి రాజానగర్లో కొన్ని ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా ఈనాడు పండించుకోవడానికి అవకాశం వచ్చింది. ఇదంత ఒక్క తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. అది మెట్ట ప్రాంతంలో మనం పుణ్యం వల్ల ఆ ప్రాంతం అంతా పండుతుంది. కానీ మనం మెట్ట ప్రాంతం వచ్చేటప్పటికి మనకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకపోతే ఈ మెట్ట ప్రాంతం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి చేస్తున్నాం అనేటువంటి రైతాంగం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు సమాజంలో 173 ఉంది. మీ ఎమ్మెల్యే గారు చెబుతాడు ఒకవైపు పురుషోత్తపట్నం కావాలంటాడు, ఒకవైపు వేలేరు మోడర్నైజేషన్ కావాలంటాడు,
అదేవిధంగా ఇంకొక కాలం గురించి చెప్పాడు. ప్రతి దానికి కూడా శాంక్షన్ తెచ్చుకున్నాడు ఆయన. పురుషోత్తపట్నం 1650 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతేందంటే ఏ విధంగా అయితే పట్టిసీమ రైట్ బ్రాంచ్ కెనాల్లోకి వెళ్ళిపడుతుందో అదేవిధంగా పురుషోత్తపట్నం ఉంది మనకి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో పడుతుంది. అంతేకాదు ఈ గోదావరి కెనాల్లో పడాలంటే ఇది దాదాపు గోదావరి కెనాల్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఇచ్చాపురం వరకు వెళ్తుంది. కానీ ఇచ్చాపురం వరకు వెళ్ళేటువంటి కెనాల్ ఇప్పటి వరకు తుని వరకు వెళ్ళింది. తుని నుంచి ఇంకా పైకి తవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మనకి పురుషోత్తపట్నం మనకి ఇమీడియట్ గా కావాలి. ఏదైతే పట్టి స్టాండ్ మోడర్నైజేషన్ 135 కోట్ల రూపాయలు ఇచ్చాం, అదేవిధంగా డెల్టా మోడర్నైజేషన్ అది కూడా 150 కోట్ల వరకు దగ్గర దగ్గర ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమీ లేకపోయినప్పుడు కూడా చేయటానికి కారణం అంటే ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అనేది కూడా మీరు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలు లేవు. ఈనాడు రాయలసీమలోకి మీరు వెళితే ఎప్పుడూ లేనట్టుగా రాయలసీమలో ఉన్న చెరువులు ఎంత నుంచి మళ్ళీ అక్కడ రాయలసీమ వరకు కూడా వాటర్ తరలించినటువంటి ఘనత మన ప్లాంట్స్ ని ఈనాడు పంటలు ఇందాక ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగానే మన నాయకులు చెప్పినట్టుగానే ఈనాడు పంటలు పండుతున్నాయంటే అది ఒక పురుషోత్తపట్నం, అదేవిధంగా పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ముసురుమల్లి, అదేవిధంగా కోరంపాలెం ఫేజ్ 1 ఇవన్నీ కూడా చేయడం వల్ల మనకు వచ్చాయి. అంతేకాక అన్ని రోజులు సంవత్సరాలు పండించిన ఏదైతే పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో మనం ప్రభుత్వాలే ఇచ్చాం, ఎస్సీలకి డిక్లరేషన్ ఇచ్చాం, ఎస్టీలకి డిక్లరేషన్ ఇచ్చాం, ఈ సమాజంలో ఉండేటువంటి ఈబీసీలకి డిక్లరేషన్ ఇచ్చాం, ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో అవన్నీ ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. అట్లా పెట్టుకునే సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ కూడా కాపుల కార్పొరేషన్ 1000 కోట్లు ఇచ్చాం సంవత్సరానికి, అదేవిధంగా గ్రామీణ కార్పొరేషన్కి 70 కోట్లు ఇచ్చాం సంవత్సరానికి, అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ 35 కోట్లు ఈ సంవత్సరం ఇచ్చాం, అదేవిధంగా ఇంకా కొన్ని కార్పొరేషన్స్ కావాలి, ఫెడరేషన్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇదన్నా సిటీ బజెట్ ఆరోగ్యమండి.